తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం రామవరం గ్రామంలో భారత మాజీ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి జయంతి సందర్భంగా మాజీ ఎమ్మెల్యే నల్లమల్లి రామకృష్ణారెడ్డి అనపర్తి మండల నాయకులు నివాళులు అర్పించారు. ఆంధ్రప్రదేశ్ నుంచి భారతదేశంలో అత్యున్నత స్థానమైన రాష్ట్రపతి పదవిని పొందిన ఏకైక వ్యక్తి నీలం సంజీవరెడ్డి గారు విలువలతో కూడిన రాజకీయాన్ని చేసి ఆనాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా లోక్సభ స్పీకర్గా భారత రాష్ట్రపతిగా అత్యున్నత స్థానాలు కైవసం చేసుకోవడమే కాకుండా రాజకీయాల్లో విలువల్ని ఏ విధంగా కాపాడాలి రాజకీయాలు రాష్ట్ర అభివృద్ధి కోసం దేశ ప్రయోజనాల కోసం ఏ విధంగా ఉండాలో నిర్దేశించిన మహోన్నతమైన వ్యక్తి నీలం సంజీవరెడ్డి గారు మన ఆంధ్రప్రదేశ్లో అనంతపురం జిల్లా నుంచి జన్మించి ఒక సామాన్య రైతు కుటుంబం నుంచి అత్యున్నత స్థాయికి ఎదిగిన ఆ మహానుభావుని జయంతి నేడు ఆయన్ని మనం సదా స్మరించుకుంటూ వారి ఆశయాలకి వారి విలువలకి మనం కట్టుబడి ఉండాలని ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ ప్రతిజ్ఞ చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందని తెలియజేసుకుంటూ ఈరోజు మరి రామవరం గ్రామంలో ఆయన విగ్రహానికి పూలమాలలు సమర్పించి ఆయన స్మృతికి నివాళులు అర్పించడం జరిగింది.